బియ్యం ఇసుక మద్యం గుట్కా మాఫియా దొంగల ముఠాకు నాయకుడు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ పేదలకు చేరాల్సిన బియ్యం అక్రమంగా తరలిస్తూ విచ్చలవిడిగా రేషన్ దోపిడీ చేస్తున్నారని అన్నారు. మా హయాంలో అక్రమ రేషన్ తరలింపుపై 72 కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చెప్తున్నారంటే అక్రమ రేషన్ తరలింపులో ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో అవగతం అవుతుందన్నారు. గోనుగుంట్ల వారిపాలెం అక్రమ రేషన్ కేసులో ఉన్న నీ బంధువులను తప్పించి మాఫీ చేసే ప్రయత్నం చేయలేదా అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. స్మగ్లర్ ముఠా నాయకుడు బొల్ల బ్రహ్మనాయుడు, అందుకే ఎక్కడ రేషన్ బియ్యం పట్టుకున్నా వెంటనే బొల్ల బ్రహ్మనాయుడు ఫోన్ వచ్చింది, ఆ లారీ వదిలిపెట్టమని. రోజుకి 100 లారీలు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా రెండు జిల్లాల నుండి 100 లారీలు ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తా ఉన్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. 100 కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు దొంగల ముఠా నాయకుడు బొల్ల. సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం. ఈరోజు ఇప్పుడు కేసులు తప్పించుకోగానే సరికాదు. ఇప్పుడు ఎన్ని లారీలు వదిలిపెట్టించినా, పట్టుకున్న లారీలు వదిలిపెట్టించినా ప్రజలు పట్టించినవి 72 కేసులు నమోదైనవి. ఎంత విచ్చలవిడిగా మీరు దొంగబియ్య వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఈ కేసులను బట్టి చూస్తే అర్థం కావట్లేదా? ఈరోజు 72 కేసులు నమోదైనవి అంటే ఎంత దోపిడీ జరుగుతుందో ప్రజలకు అర్థమవుతోంది. ఎన్ని 100 లారీలు మీరు వదిలిపెట్టించారు పట్టుకుని, అయినా కానీ 72 కేసులు బుక్ అయినాయి అంటే మీరు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. నిన్న గోనుగుంట్ల వారి పాలన ఉంది, ఆ కేసు లేకుండా చేయాలని బొల్ల ఎందుకు ఫోన్ చేశాడు? అధికారుల మీద ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చాడు? నీకు ఆ దొంగల ముఠాతో సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు వదిలిపెట్టమని ఒత్తిడి చేశావు? కేసు లేకుండా చేయాలని బొల్ల ఎందుకు ప్రయత్నం చేశాడు? లిక్కర్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు లిక్కర్ తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వైసీపీ నాయకులు అనేక మంది తెలంగాణ మద్యం అంటే మద్య లారీలు ఫోన్ చేసి వదిలిపించావంటే నీకు వాటా లేని నువ్వు చేస్తావా? నువ్వు ఈ దొంగల ముఠా నాయకుడు కాబట్టే, దీంట్లో మీకు సంబంధం ఉంది కాబట్టి, మీకు వాటా ఉంది కాబట్టి ఫోన్లు చేసి అధికారుల మీద ఒత్తిడి చేసి మీరు పంపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ప్రతి కేసు మాఫీ చేయడానికి కేసు లేకుండా చేయాలని ప్రయత్నం చేయటం, అధికారుల మీద ఒత్తిడి చేయటం, దొంగ బియ్యం పట్టుకుంటే వదిలిపెట్టించడం, లిక్కర్ సిండికేట్ పట్టుకుంటే వదిలిపెట్టించడం, ఏంటి నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు వదిలిపెట్టించావు? వాళ్ళ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నువ్వు దొంగల ముఠా నాయకుడు కాబట్టే, కోట్లు నువ్వు దోచుకుంటున్నావు కాబట్టే ప్రతి లారీ వదిలిపెట్టించావు. గుట్కా వ్యాపారం చేస్తున్న ఎవరు? మీ ఊరోళ్ళు కదా, మీ భాగస్వామ్యులు కదా. అవినీతి సంపాదన, అక్రమ సంపాదనతో 100 కోట్లు గడిస్తా ఉన్నాడు బొల్ల. ఎక్కడేం జరిగినా సరే ఇదిగో ఆంజనేయులు అని చెప్పేసి నా మీద పడి గడుస్తూ ఉన్నాడు. కారణం ఒక్కటే, భయం మొదలైంది, ఓటమి భయం మొదలైంది. అందుకే బొల్ల బ్రహ్మనాయుడు ఎక్కడేం జరిగినా నా కంట కడతాడు. ఎర్రచందనం ఏంటి ఈ అసత్య ఆరోపణలు? ప్రజలకు జీవి ఆంజనేయులు అంటే ఏంటో తెలుసు, జీవి ఆంజనేయులు నిజాయితీ అంటే ప్రజలకు తెలుసు. కల్తీ పాలల్లో అంత కల్తీ పాలం తేలిక కాదు, పాలల్లో నీళ్లు కలిపి కోట్లు సంపాదించినంత తేలిక కాదు. అసత్య ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలనుకుంటే నీ అవివేకం. సేవాగుణం లేని నువ్వు నా సొంత డబ్బులతో సేవ చేస్తుంటే కళ్ళజోళ్ళు ఇస్తావంటే ఓర్చుకోలేవు, కంటి ఆపరేషన్ చేపిస్తుంటే ఓర్చుకోలేవు. నువ్వు సేవ చేయలేని వాడివి, అవినీతి పరుడివి, నా గురించి మాట్లాడే అర్హత నీకుందా?